హలో ఎవ్రీవన్. ఒకేసారి మార్కెట్ నుంచి ఎక్కువ మోతాదులో చింతపండు మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా, దీన్ని నార్మల్గా డబ్బాల్లో వేసి స్టోర్ చేసుకుంటే చాలా త్వరగా పురుగు పట్టేస్తూ ఉంటుందండి. మనకి చింతపండు అనేది సంవత్సరాల కొద్ది వాడుతూ ఉంటాము, అంటే ఒకేసారి తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి దీన్ని ఏంటి అంటే సంవత్సరము 2 సంవత్సరాల వరకు వాడుతూ ఉంటాం కదండి. సో ఇది పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు మనకి ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్పు ట్రై చేసి చూడండి. మనం చింతపండు తెచ్చుకున్న వెంటనే ఫస్ట్ ఎండలోని దీన్ని బాగా ఆరబెట్టుకోవాలి. తడి ఏమైనా ఉన్నా పురుగులు ఏమైనా ఉన్నా సరే అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. అలాగే ఎండలో పెట్టడం వల్ల మనకి పురుగు పట్టకుండా కూడా ఉంటుందండి. ఎండలో వేసుకునేటప్పుడే కొంచెము కలుపు ఉంటుంది కదా, సో ఉప్పును కూడా వేసేసి మొత్తము కలుపుకున్న తర్వాత ఇలా ఏదైనా ఒక డబ్బాలోని స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత పై పైన కూడా కలుపు వేసేసి ఇలా డబ్బా క్యాప్ మనం గట్టిగా క్లోజ్ చేసేసామనుకోండి, తడి ఏది కూడా తగలకుండా ఉండాలి. ఇలా అయితే చింతపండు మనకి సంవత్సరాల కొద్ది పాడైపోకుండా ఫ్రెష్గా ఉంటుంది. సో తప్పకుండా ఈ టిప్పు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మరొక యూజ్ఫుల్ టిప్ అండి, ఒక చీపురుని తీసేసుకొని ఇంట్లో పనికిరాని సాక్స్ ఉంటుంది కదా, బాగా లూజ్ అయిపోయింది యూజ్ చేయని సాక్స్ ఒకటి తీసుకొని ఈ విధంగా చీపురికి ఇలా గట్టిగా పెట్టుకోవాలి. ఈ సాక్స్ మనకి బయటికి పడిపోకుండా ఉండడానికి రబ్బర్ కానీ ఏదైనా క్లాత్ కానీ గట్టిగా చుట్టేయండి. నేనైతే ఈ విధంగా సాక్స్ని పెట్టేసి ఇలా దగ్గరికి సాక్స్ మొత్తాన్ని కూడా ఫోల్డ్ చేసేసాను. ఫోల్డ్ చేసేస్తే మనకి ఇంకా ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఇంకా రాదు. ఇప్పుడు దీన్ని ఏంటి అంటే ఇంట్లో దివాన కట్స్, డ్రెస్సింగ్ టేబుల్స్, నెక్స్ట్ మంచం, వీటి క్రింద ఏంటి అంటే మనం నార్మల్గా ఫ్లోర్ క్లీన్ చేస్తాం కానీ ఆ యొక్క ఎడ్జస్ దగ్గర మనకి ఎక్కువ ధూళి పట్టేసి ఉంటుందండి. ఒక డస్ట్ అంతా కూడా అక్కడ పేరుకుపోయి ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి వీటిని చీపురుతో క్లీన్ చేయలేము. అలాంటప్పుడు చక్కగా ఇలా ఏదైనా పనికిరాని సాక్స్ పెట్టేసి క్లీన్ చేస్తాం అనుకోండి, డస్ట్ ఏదైనా ఉన్నా సరే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ నేను డ్రెస్సింగ్ టేబుల్ కింద చూపిస్తున్నాను. మనం ఫ్లోర్ క్లీన్ చేస్తాం కానీ ఆ వుడ్ పైన ఒక డస్ట్ అనేది ఉంటూ ఉంటుంది కదా. మనకి వుడ్ ఏంటి అంటే వుడ్ ఐటమ్స్ అనే కాదు, ప్లాస్టిక్ ఐటమ్స్ అయినా సరే మనకి గ్యాప్ అనేది ఉంటూ ఉంటాయండి. ఆ గ్యాప్లోనే మనకి పట్టులన్నీ పేరుకుపోయినట్టు ఉంటూ ఉంటాయి. మనం వీటిని రెగ్యులర్గా క్లీన్ చేయలేం కాబట్టి ఏ మంత్లీ ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకున్నా సరే మనము చాలా వరకు కూడా డస్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది, నీట్గా ఉంటుంది. అలాగే మీరు ఆ సాక్స్ని కొంచెం తడి చేసుకుని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ దోశ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి, అయితే మినప్పప్పు నానబెట్టుకుంటూ ఉంటాము. మినప్పప్పు అనగానే నాకు తెలిసినంత వరకు తొక్కపప్పే తెలుసండి. మామూలుగా మనకి గుల్లపప్పు ఉంటూ ఉంటుంది కదా, అంటే తొక్క తీసేసి ఆ పప్పుతో అయితే నేను ఇంతవరకు ఎప్పుడూ టిఫిన్స్ ఏమీ పెట్టలేదు. మాకు తెలిసినంత వరకు ఈ తొక్కపప్పే తెలుసు. దీనిని మనం ఫస్ట్ ఇలా నానబెట్టుకొని బాగా కడిగేసుకోవాలి, అంటే తొక్క అంతా రిమూవ్ అయిపోవాలి. మనకేంటి అంటే ఈ తొక్క అనేది అంత త్వరగా రిమూవ్ అవ్వదు, గట్టిగా ఉంటుంది. అలాంటప్పుడు ఏంటి అంటే మనము పప్పును నానబెట్టుకునేటప్పుడు ఇలాంటి ఇనుప ఐటమ్ కానీ లేదా ఇలాంటి ఇనుప కత్తిపీట కానీ ఏదైనా సరే ఇనుపది ఇలా పెట్టుకున్నామనుకోండి చాలా త్వరగా పప్పు అనేది నానిపోతుంది. మినిమం ఒక 5 అవర్స్ అయినా సరే ఈ పప్పు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇలా మన ఇనుపది కనుక పెట్టుకుంటే చాలా త్వరగా నానిపోతుంది, తర్వాత మనం చక్కగా త్వరగా పని కూడా అయిపోతుంది. సో ఈ టిప్పు చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వారు ఎవరైనా ఉన్నారంటే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ మరొక యూజ్ఫుల్ టిప్పు, మనము ఇంట్లో ఏంటి అంటే చెత్త అంతా ఊడ్చుతూ ఉంటాం కదా. సో చెత్త ఊడ్చేటప్పుడు ఇలాంటి చెత్త చాట్లు అన్నీ వాడుతూ ఉంటాం కదా చెత్తవి. సో ఇలాంటి చాట్లు ఏంటంటే నార్మల్గా డైరెక్ట్గా వాడేస్తూ ఉంటాము. ఇలా డైరెక్ట్గా కంటే కూడా ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్స్, మనము సరుకులు గట్ట కిరాణా సరుకులు తెచ్చుకునేటప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ ఇస్తూ ఉంటారు కదండి, వీటిని మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని చెత్త చాటుకి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి చిన్నగా ఒక ముడి పెట్టేయండి, ఇంకా ఓడమన్నా ఓడదు. ఇలా ఆ ఎడ్జస్ రెండింటిని కూడా ముడిపెట్టేస్తే ఇంకా ఓడదు కదా. ఇప్పుడు మనము తుడుచుకునేటప్పుడు చెత్త ఏదైనా ఉన్నది అంటే ఇలా తుడుచుకొని డైరెక్ట్గా డస్ట్బిన్లో వేసుకోవచ్చు. ఎందుకు ఇలా అన్నాను అంటే మనకి కింద ఏదైనా వాటర్ ఏమైనా ఉన్నా డస్ట్ ఏదైనా ఉన్నా సరే అది డైరెక్ట్గా చాట్ కంటుంది, దీన్ని మళ్ళీ మనం క్లీన్ చేయాలి. ఇలాంటివి డైలీ క్లీన్ చేయలేం కదండి, సో అందుకోసం ఇలాంటి కవర్ పెట్టేసాం అనుకోండి, మనకి కింద వాటర్ ఏమైనా ఉన్నా మరి డస్ట్ ఏదైనా ఎక్కువగా ఉన్నా చక్కగా మనకి ఇలా ప్లాస్టిక్ కవర్తో తీస్తూ ఉంటాం కాబట్టి ఏదైనా చాటుకు అయ్యింది అంటే మాత్రం ఆ చక్కగా ఆ కవర్ తీసేసి బయట పడేయవచ్చు, చాట మాత్రం మనకి పాడైపోకుండా నీట్గానే ఉంటుంది. ఈ టిప్ కూడా మన ఆడవాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, సో తప్పకుండా చూడండి. మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము బొప్పాయి తినడం మన హెల్త్కి చాలా మంచిది, ఇందులో ఎన్నో రకాల విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా ఉంటాయండి. బొప్పాయి ఏంటి అంటే మనకి ఇప్పుడు మార్కెట్లో దొరికే బొప్పాయి అంతా కూడా కల్తీ, అంటే ఇప్పుడు మనకి మెడిసిన్ వేసి
చేసి ముగ్గ పెడుతూ ఉంటారన్నమాట కెమికల్స్ తోటి. మనకి అవి ముగ్గ పెట్టేటప్పుడు కూడా తెలిసిపోతూ ఉంటుందండి. ఇది వచ్చేసి నాటు బొప్పాయి అన్నమాట, మనకి పల్లెటూరులో గట్టి పండుతూ ఉంటాయి కదా. ఇది ఏంటి అంటే ఎలాంటి కెమికల్స్ ఏమీ కూడా యూజ్ చేయకుండా పండింది. మనకి లోపల పిక్కలు చూసారా ఎన్ని ఉన్నాయో అదే మనకి నాటు కాకుండా బయట దొరికే మనం కొనుక్కుంటూ ఉంటాం కదా, వాటిల్లో అయితే ఒక్క పిక్క కూడా ఉండదు. మీరు గమనించారో లేదో ఇలాంటి మనకి నాటువి అరుదుగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి వీటిని ఒక పీస్ తిన్న తర్వాత ఇంకొక పీస్ పాడైపోకుండా ఉండాలి అంటే ఇలా మనము కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎప్పటికైనా సరే పాడైపోకుండా ఉంటాయి. చూసారు కదా ఇలా అన్నమాట. కానీ వీలైనంత వరకు కూడా ఎన్నో రోజులు ఎన్నో నెలలు స్టోర్ చేసుకుని ఉంచుకోకూడదు. చాలా తక్కువ అంటే త్వరగా తినేస్తేనే అందులో ఉన్న విటమిన్స్ మినరల్స్ అన్నీ మన బాడీకి పుష్కలంగా అందుతాయి. ఇంట్లో పూజలు వ్రతాలు ఏమైనా ఉన్నాయి లేదా మార్నింగ్ డైలీ దీపం పెట్టే వాళ్ళు ఏంటి అంటే కొబ్బరికాయలు కూడా కొడుతూ ఉంటారండి. అంటే మంగళవారం ఒక్కసారి శనివారం ఒక్కసారి ఇలా కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు కదా, మనం వీటిని డైరెక్ట్ అంటే రోజు పచ్చళ్ళు చట్నీలు తినలేం కదండి. అలాంటప్పుడు వీటిని చక్కగా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. పీసెస్గా కట్ చేసేసుకొని మనము ఇవి బాగా ఆరిపోవాలన్నమాట, తడి ఏమీ లేకుండా. చూసారా ఇవి ఎండలోని దగ్గర దగ్గర ఒక 3-4 రోజులు గట్టిగా ఎండెక్కేటప్పుడు పెట్టుకున్నాం అనుకోండి మేడ పైన గట్ట మనకి ఇలా రెడీ అయిపోతాయి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. అయితే ఒకేసారి మనము ఎక్కువ కొబ్బరికాయలు కొట్టలేం కదండి, అప్పుడప్పుడు కొడుతూ ఉంటాము. వాటన్నింటినీ కూడా ఇలా కవర్లో పెట్టేసి స్టోర్ చేసేసుకొని అంటే ఇవి బాగా ఆరిపోయిన తర్వాత ఎండిపోయిన తర్వాత వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒకేసారి మనం మిల్లుకి వెళ్ళి ఆడించుకుంటే మనకు ఆయిల్ అనేది వస్తుంది. ఇలా మనము ఫ్రెష్గా ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇలా ప్రిపేర్ అయిన ఆయిల్ను దేవుని గదిలో అంటే దీపానికి యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే మన హెయిర్కి కూడా వాడుకోవచ్చు, చాలా మంచిది. సో చూసారు కదా ఇలాంటి సింపుల్ టిప్స్, మన టైంని మనీని సేవ్ చేసుకునే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో తప్పకుండా చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.